मंत्री केटीआर बर्थडे सदर्भंग मुक्कोटि वृक्षार्चन कार्यक्रम घन राष्ट्रव्याप्त गोदावरक निर्वहित मुक्कोटि वृक्षार्चन कार्यक्रम की अद्वितीय स्पंदन लभिंचिंदि एंपी संतोष कुमार मोक्कलु नाटे कार्यक्रम में पाल्गोने मोक्कलु नाटारु अनंतरं अक्कड जरुगुतुन्न कार्यक्रम में मंत्री सारी एंपी संतोष कुमार पाल्गोन्नारु लाइव लो चूद्दां వయోపరిమితిని పెంచడం అంటే నిజంగా అందరూ కూడా ప్రతి కార్మికుడు కూడా సంతోషంగా 43000 మంది కార్మికులు ఇలా సంతోషంగా ఉన్నారు సంతోషంగా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు ఇంత గొప్ప మనసున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు దొరకడం చాలా అదృష్టం అందుకోసమే వారు చెప్పినటువంటి వారు ఇచ్చినటువంటి ప్రతి పిలుపును కూడా మనము సూచా తప్పకుండా పాటించుకుంటూ ఈ యొక్క బంగారు తెలంగాణ నిర్మాణంలో మనమందరం కూడా భాగస్వాములమవుదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని మన నియోజకవర్గానికి అవకాశాన్ని ఇవ్వడంతో పాటు అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త సంతోష్ కుమార్ అన్నకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను थैंक यू सर तरवा मन गौरव पार्लमेंट सभ्यु श्री वेंकटेश नेता गारी वारी सदेश विज्ञप्ति सर क्षमता सभा को नमस्कार तेलंगाना राष्ट्र एर्पड़ तरवा गौरव मुख्यमंत्री गारू तेलंगाना राष्ट्र పచ్చదనాన్ని పెంచాలి సమైక్య పాలనలో ఉన్నటువంటి రాష్ట్రం కేవలం 24% మాత్రమే పచ్చదనం గ్రహించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో 24% ఉన్నటువంటి పచ్చదనాన్ని 33% తీసుకెళ్ళినట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు పట్టణాలు తెలంగాణ ప్రజలు అందరూ బాగుండాలనేటటువంటి సంకల్పంతో ఒక విప్లవాత్మకమైనటువంటి తెలంగాణకు హరితహారం అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది కేసీఆర్ గారిది దీంట్లో భాగంగానే ఈరోజు పల్లె ప్రగతిలో కానివ్వండి పట్టణ ప్రగతిలో కానివ్వండి మనం ఏ రకంగా ఈ పచ్చదనాన్ని పెంపొందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం అందరం పనిచేస్తున్నామో మీరందరూ చూస్తా ఉన్నారు అదే విధంగా ఈ రోజు గౌరవ మన డైనమిక్ లీడర్ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా గౌరవనీయులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త పితామహులు దేశవ్యాప్తంగా అంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పుత్రికైనటువంటి తెలంగాణకు హరితహారం అనేటటువంటి కార్యక్రమానికి మద్దతుగా వారి యొక్క స్ఫూర్తిని పొంది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని చేపట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఢిల్లీలో కూడా స్పీకర్ ద్వారా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ఒప్పించినటువంటి ఘనత గౌరవ సంతోష్ కుమార్ జోగినిపల్లి ఎంపీ రాజ్యసభ గారిది అంటే ఒక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విజయవంతం చేయాలి అంటే ఎంత కష్టమో మనందరికీ తెలిసినటువంటి విషయం కాబట్టి అలాంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి జోగినిపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులకు మనమందరం కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయాల్సి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై తెలంగాణ థాంక్యూ సార్ తర్వాత గౌరవ చైర్మన్ జెడ్పీ చైర్మన్ పెద్దపల్లి శ్రీ పుట్ట మధుకర్ గారిని తన సందేశం కోసం సభకు నమస్కారం చాలా సంతోషం జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఏ కార్యక్రమం అయితే చేపడుతున్నారో ఆ కార్యక్రమం ఇవాళ దేశవ్యాప్తంగా తెలంగాణలో ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చర్చకు రావడం చాలా సంతోషం
కేసీఆర్ గారి నాయకత్వం అంటేనే ముందు చూపు భావితరాల భవిష్యత్ చూపు వారి నాయకత్వంలో వారికి దగ్గరగా ఉన్నటువంటి సంతోష్ కుమార్ గారు చెట్లు పెట్టాలి చెట్ల ద్వారా మన పిల్లలకు ఆస్తి కన్నా చెట్టే మిన్న అని వాళ్ళ వాళ్ళు ఒక నినాదాన్ని తీసుకొని పోతుంటే ఆ నినాదం ఇవాళ గ్రామ గ్రామానికి రావడము చాలా సంతోషము మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం ఇవాళ పవిత్ర దినం కూడా గురు పౌర్ణమిని మరి చేసుకుంటున్నటువంటి ఈరోజు వారి జన్మదినం ముక్కోటి వృక్షాలను పెట్టడము ఇది మనందరికీ కూడా సంతోషదాయకము ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేదే మన అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సింగరేణి యాజమాన్యాన్ని కూడా అభినందిస్తూ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు సంతోషన్న కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున దిగ్విజయం కావాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ థ్యాంక్ యూ సార్ తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ వాతిలు సార్ తర్వాత శ్రీ ఎన్ బలరామ్ గారు ఐఆర్ఎస్ డైరెక్టర్ ఫైనాన్స్ మరియు ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు డైరెక్టర్ పా వీరిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను వేదికను ఆలరించిన రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి అలాగే గౌరవ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత గారు అలాగే జడ్పీ చైర్మన్ మధు గారు అండ్ కోరుకండి చందర్ ఎమ్మెల్యే గారు అండ్ మిగతా యూనియన్ నాయకులు వెంకటరావు గారు రాజిరెడ్డి గారు అండ్ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గోలేటి దామోదర్ గారు అండ్ కెంగర్ల మల్లయ్య గారు అంటే చైర్మన్ అనిల్ గారు మున్సిపల్ కమిషనర్ ఉదయ్ ఇతర ముఖ్య నాయకులు అధికారులు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు నిజంగా ఈరోజు సంతన్న అలాగే మంత్రివర్యులు అధికారులు ప్రజాప్రతినిధులు మన ప్రాంతాన్ని సింగరేణిని సందర్శించడము ఇక్కడ ప్లాంటేషన్ ప్రోగ్రాం రావడం అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా నేను పిలవలేదు ఈ మొక్కలే సంతన్నని ఈ ప్రాంతాన్ని పిలిచాయని అనుకుంటున్నాను ఏదైనా రాష్ట్ర అభివృద్ధి లేదా ఏదైనా సంస్థ పురోగతి సాగించాలంటే సమర్థ నాయకత్వం దూరదృష్టి అంకితభావం కలిగిన నాయకుల అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారి రూపంలో అత్యంత సమర్థవంతమైన నాయకత్వం తెలంగాణ ప్రజలకు లభించింది అలాగే సింగరేణికి సీఎండి ఎన్ శ్రీధర్ గారి రూపంలో డైనమిక్ లీడర్షిప్ మనకు ముఖ్యమంత్రి గారు అందించారు అండ్ గత 6 ఏళ్లలో సింగరేణిలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మనకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందించారు అలాగే ఇక్కడ సింగరేణి నేలపైన లక్షల మంది కుటుంబాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు అండ్ సింగరేణి చేపడుతున్న హరితహారంలో అంతరించిపోతున్న వృక్ష జాతులని ప్రాధాన్యత ఇచ్చి వాటిని పెద్ద ఎత్తున నాటేందుకు కృషి చేస్తూనే ఉన్నాము ముఖ్యంగా ఊసిరి నారెప్ప జిట్రకి బండారు బట్టఘనము మారేడు నేరేడు తాని నెమలి లాంటి అత్యంత ఇంపార్టెంట్ వృక్ష జాతులని మనకు హరితహారంలో కలుపుతూ మన యొక్క పర్యావరణ సమతుల్యాన్ని పాటుపడుతున్నాము సింగరేణి వ్యాప్తంగా ఉన్న 12 నర్సరీల్లో 50 లక్షల మొక్కలన్నీ అందుబాటులో ఉంచి లాస్ట్ ఇప్పుడు 7వ హరితవారంలో భాగంగా దాదాపు ఇప్పటికీ 6.5 కోట్ల మొక్కల్ని సింగరేణి సంస్థ నాటగలిగింది అండ్ ముఖ్యమంత్రి వర్యులు 6 ఏళ్ల క్రితము తెలంగాణలో అటవీ యొక్క సంపదను 24% నుంచి 33% పెంచేందుకు హరితహారాన్ని శ్రీకారం చుట్టారు ఇది మన కోసం కాదు మన ముందు తరాలు ఆనందంగా జీవించడానికి మనం సమిష్టిగా చేయాల్సిన కార్యక్రమం ప్రపంచమంతా ఎదుర్కొంటున్న భూతాపాన్ని తగ్గించాలన్న ప్రకృతి వైపరీత్యాన్ని నివారించిన మనం అందరూ మొక్కలు నాటాల్సిందే అండ్ ఈరోజు నిన్నటిదాకా చూసాము వర్షాలు ఉండే అండ్ మన సంతోష్ సార్ గారి ముక్కోటి వృక్షార్చన సంతోష్ సార్ దృఢ సంకల్పంతో అండ్ మరియు కేటీఆర్ గారి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం విజయవంతం కావడానికి ఈరోజు మనకి ప్రకృతి ఎంతో సహకరించింది ముక్కోటి వృక్షాలు ముక్కోటి దేవతల రూపంలో మనకు ఈరోజు ఒక ప్రకృతి మనకి ఇలాంటి మంచి వాతావరణాన్ని కల్పిస్తుంది ప్రతి ఒక్కరు కూడా గ్రామానికి ఒక పట్టణానికి ఒక టార్గెట్ ఇచ్చి చేయడం వల్ల ఇది ఒక
అసాధ్యమైనటువంటి పనిని సుసాధ్యం చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీని స్ఫూర్తిదాత గౌరవ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో తమ వంతు ప్రయత్నంగా తీసుకున్నటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఏదైతే ఉందో ఇది ఒక సూపర్ డూపర్ ప్రోగ్రామ్, సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఇలా అనేక మంది సెలబ్రిటీస్, అనేక మంది పారిశ్రామికవేత్తలు, దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఇంపార్టెంట్ పర్సన్స్ అంతా కూడా ఈ ప్రోగ్రామ్ను చేపట్టడం వల్ల అనేకమైనటువంటి ప్రచారంలోకి రావడంతో పాటు ఇప్పుడే వారు అనౌన్స్ చేసినట్టుగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారానే దాదాపు 2 కోట్ల మొక్కలు నాటినట్టుగా వారు ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారి బర్త్డేను పురస్కరించుకొని మరి మన ప్రాంతంలోనే 10 లక్షల మొక్కలు, రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే 3 కోట్ల వృక్షార్చన పేరుతో తీసుకున్నటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో చాలా గ్రేట్ ప్రోగ్రాం. ఇది నిరంతరం జరుగుతున్నటువంటి జరగాల్సినటువంటి ప్రక్రియ అని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఇంత మంచి ప్రోగ్రాం మన ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి పూర్తి కారకులైనటువంటి మా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు వారి ఒక స్ఫూర్తితో సింగరేణి యాజమాన్యం కదిలి మరి ఈరోజు ఎవరైతే మా బలరాం నాయక్ గారు డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పర్సనల్, వారు ఇంతకుముందే వారు చెప్పిన పర్సనల్గానే వాళ్ళు అనేక జిల్లాలలో సింగరేణి సంస్థ ద్వారా ఈ యొక్క మరి ప్లాంటేషన్ ప్రోగ్రామ్ లో చాలా గొప్పగా నిర్వహణ చేస్తున్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక చిన్న సూచన కూడా చేయదలుచుకున్న ఈ సందర్భంగా రామగుండం అంటేనే ఇది ఒక అగ్నిగుండం. నేను చాలా సందర్భాలలో సింగరేణి యాజమాన్యాన్ని మరి కోరడం జరుగుతూ ఉంది. మరి మీరు ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక మంచి అధికారం రావడం చాలా సంతోషం. మరి ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో నిరంతరం జరుగుతుండాలి. మీ టార్గెట్స్ కూడా చాలా పెద్దగా ఉండాలి, గొప్పగా ఉండాలి. ఎందుకంటే దీంట్లో మీకు బడ్జెట్కు సంబంధించినటువంటి సమస్య లేదు. అదేవిధంగా మీకు వేరే సమస్యలకు సమస్య ఏంటంటే స్థలం సమస్య ఉంది మొక్కలు ఎక్కడ నాటాలని, కానీ మీకు ఆ స్థలం సమస్య కూడా లేదు. ఈ ఓపెన్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో, మీ ఓవర్ బర్డెన్ గుట్టలు ఏవైతే ఉన్నాయో కావలసినంత స్థలం ఉంది. కాబట్టి మీ టార్గెట్స్ ఎంత ఎక్కువ చేయగలిగితే అంత ఈ ప్రాంతంలో పొల్యూషన్ మనం కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎన్టీపీసీ కావచ్చు, రేపు రానున్నటువంటి ఎఫ్సిఐ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు మరి ఎక్కువ టార్గెట్ తీసుకోవడం వల్ల ఈ ప్రాంతానికి మనం మంచి పర్యావరణాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇప్పటికే మీరు ప్రతి సంవత్సరం మీ టార్గెట్ రీచ్ అవుతున్నారు, దాన్ని మించే చేస్తూ ఉన్నారు. ఇంకా కొంచెం మీ టార్గెట్ పెంచుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ మంచి కార్యక్రమంలో నిజంగా కూడా మేము పాల్గొనడం చాలా సంతోషం. ఈ సందర్భంగా మరి గౌరవ శాసనసభ్యులు బోరకంటి చందర్ గారు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మా ఎంపీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది, వెంకటేష్ నేత గారు, మా గౌరవ చైర్మన్ గుట్ట మధు గారు, అదేవిధంగా నగర మేయర్ గారు అనిల్ కుమార్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, తర్వాత డైరెక్టర్ పాగార్ బలరాం నాయక్ గారు, మా కార్మిక నాయకులు వెంకట్రావు గారు, రాజిరెడ్డి గారు, మల్లేశం గారు, అదేవిధంగా పోలీస్ హౌజింగ్ బోర్డ్ చైర్మన్ దామోదర్ గారు, మా మహిళా నాయకురాలు విజయారెడ్డి గారు, సింగరేణికి సంబంధించినటువంటి అధికారులు RG 1, 2, 3 జిఎం, తర్వాత ఈ ప్రోగ్రాంలో నిమగ్నమై పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మా డైనమిక్ లీడర్ మన అందరి ఐటీ మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఒక్క దగ్గరే కాదు రాష్ట్రం మొత్తంలో మరి ఏ పట్టణంలో చూసినా, ఏ మండలంలో చూసినా, ఏ గ్రామంలో చూసినా అందరు కూడా ఓన్ చేసుకొని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కేటీఆర్ గారు మరి మరింత గొప్ప నాయకులుగా ఎది ప్రజా జీవితంలో అనేక అద్భుతాలు సాధించే విధంగా వారి యొక్క జీవితం కొనసాగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా మా జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఇటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందే వారు చెప్తున్నారు, ప్రధానమంత్రి గారు కూడా ఈ మొక్క నాటడం కోసం టైం తీసుకోవడం జరిగింది. దాని ద్వారా ఏమవుతుందంటే దేశం మొత్తం కూడా ఇంకా మరి ఈ ప్రోగ్రాంకు చాలా ప్రాచుర్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చైతన్యం,
దేశ మొత్తంలో ఈ రాష్ట్రంలో కూడా మొక్కలు నాటాలనేటువంటి ఆలోచన వచ్చినటువంటి సందర్భమే లేదు. ఇలా ఒకప్పటి తెలంగాణ ఇప్పటి తెలంగాణ చూసినట్టయితే ఈ రోజు ఎక్కడ చూసినా పచ్చదనంతో మనకు కనబడుతున్నటువంటి తెలంగాణ. అది పట్టణం కావచ్చు, గ్రామం కావచ్చు, రోడ్లు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ఎక్కడ చూసినా ఈ స్ఫూర్తి కొనసాగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో. ఇది దేశవ్యాప్తం కావాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి మళ్ళొకసారి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ సార్. తదుపరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త శ్రీ జే సంతోష్ కుమార్ గారిని